లాభాల్లో నడుస్తున్న కోల్ ఇండియా సింగరేణిని నిర్వీర్యం చేసే కుట్రలకు కేంద్రంలోని మోదీ సర్కార్ తెరలేపిందని సింగరేణి జేఏసీ మండిపడింది. 20 ఏళ్ల నుంచి సింగరేణి లాభాల్లో నడుస్తోందని మరో 150 ఏళ్ల భవిష్యత్తు ఉందని చెప్పారు. దేశంలో ప్రభుత్వ రంగానికి చెందాల్సిన 500 బొగ్గు బ్లాక్లను వేలం వేసే ప్రక్రియను ప్రధాని మోదీ ప్రారంభించారని అన్నారు. గుర్తించిన బొగ్గు బ్లాక్లను సింగరేణికి కేటాయించకుండా వేలంలో పాల్గొంటేనే ఇస్తామనటం దారుణమని సింగరేణి జేఏసీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రభుత్వ రంగం చావటానికే పుట్టిందని బహిరంగంగా ప్రకటించిన ప్రధాని మోదీకి ప్రభుత్వ రంగం ఇలాఖాకు వచ్చే అర్హత లేదన్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ని కరీంనగర్ నుంచి మా ప్రతినిధి వేణుని అడిగి తెలుసుకుందాం. వేణు, కవిత, అంటే ప్రధాని నరేంద్ర మోడీ ఈ నెల 12వ తారీఖున వస్తున్న నేపథ్యంలో, అంటే ఇప్పటికీ ఆర్ఎఫ్సీఎల్ విషయానికి వస్తే కూడా సంవత్సరం పైన కూడా ప్రారంభించారు. 10 లక్షల మెట్రిక్ టన్నుల ఉత్పత్తి కూడా అయింది, దాన్ని కూడా డిస్పాచ్ చేసినటువంటి పరిస్థితి. అంటే ముఖ్యంగా చూసుకుంటే ఇది ఆర్ఎఫ్సీఎల్, ఇది ఎగ్జాంపుల్ చెప్పాలంటే రామగుండం అనేది ఒక పారిశ్రామిక ప్రాంతం, మాంచెస్టర్ ఆఫ్ ఇండియాగా పేరుగాంచినటువంటి పరిస్థితి. సమైక్య రాష్ట్రంలో కూడా 1999లో ఆర్ఎఫ్సీఎల్ మూతపడ్డప్పుడు కూడా సీఎం కేసీఆర్, నాటి ఉద్యమ నేత నేటి సీఎం కేసీఆర్ ఎట్టి పరిస్థితిలో తెలంగాణ సంబంధించినటువంటి ప్రతి ఒక్కటి కూడా మూతపడుతుంది, దీన్ని తెరిపించుకోవాలి, స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వాలి అని చెప్పి నాటి నుంచి కూడా తాను ఎంతో తపన పడినటువంటి పరిస్థితి ఉండేది. అంటే తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టి సారించడమే కాదు, ఆర్ఎఫ్సీఎల్ ని తెరిపించాలి, రామగుండ పారిశ్రామిక ప్రాంతంలో స్థానికులకు కూడా ఉద్యోగాలు ఇవ్వాలని ఒక లక్ష్యం ఆయన కళ్ళలో ఉండేది. దానికి అనుగుణంగా కూడా తెలంగాణ రాష్ట్ర సర్కార్ వచ్చిన తర్వాత 11%, అంటే ఆర్ఎఫ్సీఎల్ సంబంధించి 11% వీరికి కేటాయించడమే కాదు, మరోవైపు చూసుకుంటే అన్ని మౌలిక వసతులు ఏర్పాటు చేయడం, అంటే ఆర్ఎఫ్సీఎల్ సంబంధించినట్టు రాష్ట్ర ప్రభుత్వం తరఫున కావాల్సిన ప్రతి ఒక్కటి కావచ్చు, జలాశయాలు కావచ్చు, రోడ్లు కావచ్చు, మరి విద్యుత్ కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. అంటే ఇవన్నీ ఏర్పాటు చేస్తేనే ఇటు కేంద్ర ప్రభుత్వానికి ఈరోజు ఆర్ఎఫ్సీఎల్ నడుస్తుందని చెప్పొచ్చు. అయినా కూడా కనీసం స్థానికతను గుర్తించడం లేదు. మరోవైపు చూసుకుంటే సింగరేణి కార్మికులు కూడా, సింగరేణి జేఏసీ కావచ్చు, సింగరేణి కార్మికులు మొత్తం కూడా ఏకతాటిపైకి వచ్చినటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే సింగరేణి విషయానికి వస్తే నాడు చంద్రబాబు నాయుడు వారసత్వ ఉద్యోగాలు రద్దు చేస్తే సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టి సారించి మరొకసారి వారసత్వ ఉద్యోగాలు వారికి ఇవ్వాలి అని చెప్పి ఇచ్చినటువంటి పరిస్థితి. ఒకవేళ ఇవే కనుక ప్రైవేటీకరణ జరిగితే మాత్రం కనీసం వారసత్వ ఉద్యోగాలు కూడా వచ్చే అవకాశం ఉండదు. అంటే సింగరేణి కార్మికులంతా కూడా రోడ్డున పడే పరిస్థితి వస్తుందని చెప్పి ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి మనకు సింగరేణి కార్మికుల్లో కనిపిస్తుంది. కవిత, మొత్తం మీద అయితే చూస్తే సింగరేణి కార్మికులంతా కూడా ఏకతాటిపైకి వచ్చారు. అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఉన్నటువంటి ఈ బొగ్గుగల్లను ప్రభుత్వంగా ఉన్నటువంటి వాటిని ప్రైవేట్ పరం చేసి బ్లాక్లను ప్రైవేట్ గా అమ్మినట్టయితే రేపు తమకు భవిష్యత్తు ఉండదు, తమ పిల్లలు సైతం రోడ్డున పడాల్సిన దుస్థితి వస్తుంది. అంటే నరేంద్ర మోడీ ఏ పరిస్థితిని చూసుకొని ఇటు రామగుండ పారిశ్రామిక ప్రాంతానికి వస్తున్నాడు? మేలు చేయకున్నా పర్లేదు, కీడి చేస్తున్నటువంటి నరేంద్ర మోడీ ఇక్కడికి ఏ విధంగా వస్తాడు? ఎందుకు అసలు రావాల్సిన అవసరమే లేదు. ఇప్పటి వరకు చూసుకుంటే కూడా ఆర్ఎఫ్సీఎల్ విషయానికి వస్తే కూడా అది సంవత్సరం రైతుని ప్రారంభించి ఇప్పుడు వచ్చి ఏం చేస్తాడు? ఇప్పటి వరకు సింగరేణి కార్మికులకైతే ఏ ఒక్క నాడు కూడా కేంద్ర ప్రభుత్వం సహాయ సహకారాలు అందించిన పరిస్థితి లేదు. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంటే కాళ్ళల్లో కట్టబెట్టి అడ్డుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఎట్టి పరిస్థితుల్లో అంటే తెలంగాణ సర్కారు సింగరేణి కార్మికులను కడుపులో పెట్టి చూసుకుంటుంటే కేంద్ర ప్రభుత్వం మాత్రం ప్రైవేటీకరణ పేరిట ఈ సింగరేణి కార్మికులను రోడ్ల మీదకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నటువంటి పరిస్థితి. వారంతా కూడా దీన్ని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ రోజు ఎక్కడ ఏ సింగరేణి కార్మికుల్ని ప్రశ్నించినా కూడా మనకు అదే స్పష్టంగా కనిపిస్తుంది. అంటే మొత్తం మీద అయితే నరేంద్ర మోడీ ఇక్కడికి రావడానికి నైతిక హక్కు లేదు, ఎట్టి పరిస్థితుల్లో వచ్చే అవకాశం ఉన్నా కూడా రావాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇప్పటికే సింగరేణి కార్మికులను రోడ్డున పడేసినటువంటి కేంద్ర ప్రభుత్వం ఇప్పటి ప్రైవేట్ వాటిని బ్లాక్లను సైతం ప్రైవేటీకరణ చేయడానికి కుట్రలు పన్నుతున్నటువంటి పరిస్థితి. అంటే ఒకవేళ రేపు కనుక ఇవి ప్రైవేటీకరణ అయితే భవిష్యత్తులో తమ పిల్లలకు వారసత్వ ఉద్యోగాలు కూడా వచ్చే అవకాశం లేదు. అంటే ప్రస్తుతం మేమంతా మరొక్కసారి రోడ్డున పడేయడానికి కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న కుట్రలను ఎట్టి పరిస్థితుల్లో ఎదుర్కొంటాం. ఇప్పుడున్న పరిస్థితుల్లో నరేంద్ర మోడీ రామగుండ పారిశ్రామిక ప్రాంతానికి రావాల్సిన అవసరం లేదు, నైతిక హక్కు కూడా లేదని చెప్పి ప్రతి కార్మికుడు అంటున్నటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తుంది. కవిత, రైట్ వేణు, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.